గైస్, ఏపీ ఎంసెట్ 2023 ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత ర్యాంక్ రావాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్వాలిఫై అవ్వాలంటే మనకి కేటగిరీ వైజ్గా డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే చాలు, వాళ్ళకి తప్పకుండా ర్యాంక్ వస్తుంది. అదేవిధంగా బీసీ ఓబీసీ కేటగిరీకి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40 మార్క్స్ ఉండాలి. అలాగే ఓసీ క్యాండిడేట్స్కి సంబంధించి 45 మార్క్స్ ఉండాలన్నమాట. సో ఇవి క్వాలిఫైయింగ్ మార్క్స్. అలాగే ర్యాంక్ అనేది మనం క్వాలిఫై అయితే మనకి వాళ్ళైతే ర్యాంక్ అయితే ఇస్తారు. సో ఇవి ఓన్లీ గెస్సింగ్ మాత్రమే, నాట్ ఏ కన్ఫర్మ్. సో మనకి రిజల్ట్స్ వస్తాయి కానీ పూర్తి వివరాలు తెలియలేనప్పటికీ మనకున్న సమాచారం ప్రకారం 40 మార్క్స్ వస్తే ఓబీసీ వాళ్ళు క్వాలిఫై అవుతారు, 45 మార్క్స్ వస్తే ఓసీ వాళ్ళు క్వాలిఫై అవుతారు అనే విషయం మాత్రమే మన దగ్గర ఉన్న సమాచారం. ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత మీకు మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా ఇస్తాం. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.